తో పాటు టాప్ ఎమ్ఎన్సీలలో ఉద్యోగ అవకాశాలు. కేవలం 3 మంత్స్ కోచింగ్ తో పాటు ప్లేస్మెంట్ అసిస్టెంట్స్. ఫర్ డీటెయిల్స్ ఆర్కే గ్లోబల్ బిజినెస్ స్కూల్, దిల్షుక్ నగర్, 9502255555. నమస్తే, వెల్కమ్ టు ఇన్డెప్త్. నేను జానకి. దేశ విదేశాల్లో జరిగే తాజా అంశాలను లోతుగా విశ్లేషించే ఇన్డెప్త్ కార్యక్రమానికి స్వాగతం. భారతదేశంతో పెట్టుకుని కోరి కయ్యం తెచ్చుకున్న మాల్దీవుల దివాళా తీసుకు అడుగులు వేస్తోంది. భారత్తో పెట్టుకుంటే ఏం జరుగుతుందో తెలిసినా చైనా ప్రోత్సాహంతో మాల్దీవుల అధ్యక్షుడు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. మొండిగా భారత వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తూ చర్యలు తీసుకుంటూ రెండు దేశాల మధ్య దూరం మరింత పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. సాధారణంగా తినడానికి తిండి కల్పించిన వారిని ఎప్పుడూ మర్చిపోకూడదు. అలా మర్చిపోతే పుట్టగతులు ఉండవని అంటారు మన పెద్దోళ్ళు. నాడు పెద్దలు చెప్పిన మాటలు ప్రస్తుతం మా దేశానికి సరిగ్గా సరిపోతున్నాయి. నిజానికి చైనా అండ చూసుకుని విర్రవీగిన ఆ దేశం ఇప్పుడు భవతే భిక్షాందేహి అని విదేశాల ముందు చిప్ప పట్టుకుని దేబిరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటనకు వెళ్ళినప్పుడు తనకు తోచిన ప్రకటన చేసే అధికారం ఉంటుంది. మన దేశం పర్యాటకం అభివృద్ధి కోసం ఏ రకమైన మార్గాన్నైనా ఎంచుకోవచ్చు. అందులో తప్పు లేదు. ఓ దేశ ప్రధానిగా ఆయనకు ఆ బాధ్యత ఉంటుంది కూడా. అందులోనూ ఇన్నాళ్ళు మాల్దీవ్స్ మన నుంచి అన్ని రకాలైన సాయం పొంది ఆర్థికంగా, సామాజికంగా, రక్షణ పరంగా, వైద్యపరంగా అడగక ముందే భారత్ చేయందించింది. అదే ఇప్పుడు అలుసుగా మారింది. తమకు భారత్ నుంచి సాయం అసలే వద్దని ప్రజలకు దారి తప్పించడంలో కొత్త అధ్యక్షుడు ముయుజు సక్సెస్ అయ్యారు. చైనా చెప్పిన మాట విన్నందుకు గాను బిలియన్ల కొద్దీ డాలర్ల ఆర్థిక సాయం అందింది. దాంతో ఇక చైనా డెప్ట్ ట్రాప్ లో చిక్కుకుని డ్రాగన్ ఆడించినట్టుగా ఆడుతున్నారు. అదే ఇప్పుడు భారతదేశానికి కంటగింపుగా మారింది. అందుకే మోదీపై విమర్శలు గుప్పించే ధైర్యం చేశారు అక్కడి మంత్రులు. అది మన దేశాన్ని కదిలించింది. ఆ దేశపు ముగ్గురు మంత్రులు ప్రధాని మోదీపై భారతదేశంపై అలవి కాని విమర్శలు చేశారు. అంతేకాదు, ఇన్నాళ్లు తమకు సాయం అందించిన భారత్ అంటే మొహం ఒత్తిన మాటలన్నీ మాట్లాడారు. ఇప్పటికే నానా రకాలుగా తలదోకలేని వ్యాఖ్యలు చేసి మాల్దీవుల మంత్రులు వివాదాన్ని రాజేశారు. భారత ప్రభుత్వం తీరు పట్ల, భారతదేశంలో పర్యాటకం పట్ల సామాజిక మాధ్యమాల వేదికగా ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేశారు. ఇదే భారతీయ పౌరుల్లో ఆగ్రహాన్ని కలిగించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా లక్షద్వీప్ లో పర్యటించారని కోరడంతో భారతీయ పౌరులు తమ ఆలోచన ధోరణి మార్చుకున్నారు. బాయ్కాట్ మాల్దీవ్స్ ట్వీట్స్ వైరల్ చేశారు. మాల్దీవ్స్ అవుట్ అన్న అంశాన్ని ట్రెండింగ్ లో ఉంచారు. మొత్తానికి మోదీ లక్షద్వీప్స్ వెళ్లిన తర్వాత మాల్దీవ్స్ వ్యతిరేకతలను సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. అయితే ఈ పరిణామాల వెనుక చైనా ఒక్కటే కాదు, పాకిస్తాన్ కూడా ఉందని సమాచారం. దీంతో భారత్ నుంచి మాల్దీవులకు వెళ్లే పర్యాటకుల సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. పర్యాటకం మీదనే ఆధారపడే మాల్దీవులకు ఇది కోలుకోలేని దెబ్బగా మారింది. ప్రస్తుతం ఆ దేశం తీవ్ర ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. అప్పట్లో భారత ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ముగ్గురు మంత్రులను మాల్దీవుల అధ్యక్షుడు తొలగించినప్పటికీ అది తూతూ మంత్రంగానే ఉండిపోయింది. అసలు అధ్యక్షుడు ముయుజ్జు అనుమతి లేనిదే వారు ఆ మాటలు అని ఉండరన్న విషయం అందరికీ తెలుసు. పైగా ఆ తర్వాత కూడా ముయుజ్జు పలుమార్లు భారత్ పై అలవి కాని విమర్శలు చేశారు. చైనా అండ చూసుకుని అండగోలుగా వ్యవహరించారు. ఇండియా అవుట్ అనే ప్రచారాన్ని గణనీయంగా చేపట్టారు. మాల్దీవులో ఉన్న భారత సైనికులను వెళ్లిపోవాల్సిందే అని ఆదేశించారు. ఇందుకు మే 10 వరకు గడువు విధించారు. అంతేకాదు, చైనాలో పర్యటించి అక్కడ చైనా ఏర్పాటు చేసిన రెడ్ కార్పెట్ వెల్కమ్ అందుకున్నారు. చైనాకు మద్దతుగా భారతదేశానికి వ్యతిరేకంగా పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. ఇది అక్కడి ప్రభుత్వ మరుగడపై తీవ్ర ప్రభావం చూపించింది. విపక్ష పార్టీల నాయకులు ముయుజ్జు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీసుకుంటున్న నిర్ణయాలను తప్పుపట్టారు. ఒకానొక దశలో ఆ దేశ పార్లమెంట్ లో జరిగిన సమావేశంలో విపక్ష పార్టీల నాయకులు ముయుజ్జు పార్టీ నాయకులపై దాడులు కూడా చేశారు. భారతదేశానికి వ్యతిరేకంగా తీసుకుంటున్న నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏ పరిణామాలు ఇలా జరుగుతూ ఉండగానే దేశంలో ఆర్థిక సంక్షోభం తీవ్ర స్థాయిలో ఉందని, దీన్ని తట్టుకోవాలంటే బెయిలౌట్ రుణాన్ని కోరుతూ ఆ దేశ అధ్యక్షుడు ముయుజ్జు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థను ఆశ్రయించారు. ముయుజ్జు అధ్యక్షుడిగా ఎన్నిక అవ్వకముందు భారత్ మాల్దీవుల మధ్య సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఆ దేశం కోసం భారత ప్రభుత్వం తన బడ్జెట్ లో 100 కోట్ల రూపాయల డబ్బు వెచ్చించేది. ఇటీవలి బడ్జెట్ లో మాల్దీవులకు కేటాయించే సాయం విషయంలో భారత ప్రభుత్వం కోత విధించింది. దీంతో పాటు మన దేశం నుంచి వెళ్లే పర్యాటకులు పూర్తిగా తగ్గిపోవడం మాల్దీవుల ఆదాయంపై తీవ్రంగా ప్రభావం చూపించింది.
ఆర్థిక పరంగా ఆ దేశం ఇప్పుడు తీవ్ర అతీక పరిస్థితిని ఎదుర్కొంటుంది. మాల్దీవ్స్ లోని హోటల్స్ కు గిరాకీ లేకపోవటం, విమానయాన సంస్థలకు టికెట్లు బుక్ కాకపోవటం వంటి పరిణామాలు ఆ దేశంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. చైనా కూడా మాల్దీవుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తూ ఉండటం మాల్దీవ్స్ కు మింగుడు పడటం లేదు. ప్రధాని మోదీ ఇంతవరకు మాల్దీవ్స్ విషయంలో ఇంతవరకు ఏ రకమైన ప్రకటన చేయకుండా మౌనం పాటిస్తూ ఉండటం ముయుజు ప్రభుత్వాన్ని మరింత ఇబ్బంది పెడుతోంది. వాస్తవానికి చైనా అండ చూసుకుని ముయుజు భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వరం వినిపించడం మొదలెట్టారు. ఇంత జరుగుతున్న చైనా ప్రభుత్వం సైతం మాల్దీవుల అధ్యక్షుడు ముయుజుని పూర్తి స్థాయిలో విశ్వసించకపోవటం ముయుజు ప్రభుత్వానికి ఊపిరి సలపనీయడం లేదు. దేశంలో పెరిగిపోతున్న ఆర్థిక పతనం నేపథ్యంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థను ఆశ్రయించిన ముయుజు బెయిలౌట్ రుణాన్ని కోరటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కాగా గతంలో మాల్దీవులకు వెళ్లే పర్యాటకుల్లో భారతీయుల మొదటి స్థానంలో ఉండేవారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఇప్పుడు ఆ స్థానం 5కు పడిపోయింది. అంతేకాదు త్వరలో మరింత దిగజారిపోయే అవకాశాలు లేకపోలేదని పర్యాటక రంగ నిపుణులు చెప్తున్నారు. ఎందుకు అంటే మన దేశానికి మాల్దీవ్స్ కు మధ్య వివాదంతో ఇప్పుడు శ్రీలంకకు పర్యటించేందుకు వెళుతున్న వారి సంఖ్య బాగా పెరిగింది. ఎంకి పెళ్లి సుబ్బుచావుకు వచ్చినట్టు మాల్దీవ్స్ కు చేరాల్సిన పర్యాటకం ఇప్పుడు శ్రీలంక పాలవుతుంది. పోనే వారంతా లక్షద్వీప్ వెళతారని అనుకున్నా ఉన్నపళంగా ఇంతటి పర్యాటక తాకిడిని లక్షద్వీప్ తట్టుకోలేదని అంటున్నారు నిపుణులు. ఎందుకు అంటే ఇంత పెద్ద స్థాయిలో జనం లక్షద్వీప్ వస్తే ఆ ప్రాంతంలో అంతటి వ్యవస్థ ఇంకా తయారు కాలేదు. వారికి వసతి కల్పించాలన్నా, సరిపడా సౌకర్యాలు కలగజేయాలన్నా దానికి సమయం పడుతుంది. ఎయిర్పోర్ట్ అభివృద్ధి కావాలి, హోటళ్లు డెవలప్ చేయాలి, ఇప్పటికిప్పుడు అవన్నీ సాధ్యం కావు. అందుకే మాల్దీవ్స్ పర్యాటక లాభాలను శ్రీలంక తన్నుకుపోతోందన్నది నిర్వివాద అంశం. ఇది ఇలాగే కొనసాగుతుందా లేక మాల్దీవ్స్ దారికొస్తుందా అన్న ప్రశ్నలకు ఇప్పటికిప్పుడు సమాధానాలు దొరకవని అంటున్నారు భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్. ఎందుకు అంటే దేశాల మధ్య సంబంధాలు పాలకులు మారినప్పుడల్లా మారుతూ ఉంటాయి. పాత ఒప్పందాలు కొత్త రూపును దాల్చుకుంటుంటాయి. అందుకే శాశ్వత శత్రుత్వం శాశ్వత మిత్రత్వం అన్నది మిథ్యా అంటున్నారు జయశంకర్. అయితే రష్యా విషయంలో మాత్రం మన దేశం ఎప్పుడూ మోసపోలేదు. రష్యా ఒకప్పటి నుంచి భారత్ కు సహాయపడుతూనే ఉంది. మన దేశం పర్యాటక రంగం మన సొంత విషయంగా ఉంటుంది. మనల్ని మనం ఎలాగైనా ప్రమోట్ చేసుకుంటాం. ఆ విషయంలో విదేశాలు తొంగి చూడాల్సిన అవసరం అయితే లేదు. అది మన దేశపు ఆంతరంగిక ఒక విషయంగా ఉంటుంది. ఇప్పుడు మాల్దీవ్స్ చేసిన పనే గతంలో శ్రీలంక కూడా చేసింది. లంక పాలకులు స్వార్థంతో చైనా నుంచి ఎడాపెడా అప్పులు చేస్తూ మౌలిక సదుపాయాల పేరుతో అనేక తప్పుడు నిర్ణయాలు తీసుకుని దివాళా తీశారు. అదే సమయంలో మన దేశం బిలియన్ల కొద్దీ ఆర్థిక సాయం చేసి అందుకుంది. అదే సమయంలో చైనా యుద్ధ నౌకలకు లంక తీరంలో అనుమతి ఇవ్వడం తీవ్ర వివాదానికి కారణమైంది. చైనా గిల్లి కజ్జం పెట్టుకునేందుకే సదరు నౌకను మన దేశంపై నిఘా పెట్టేందుకు ఉపయోగిస్తోంది. దాన్ని శ్రీలంక తీరంలో లంగరు వేసి భారత రహస్యాలను తెలుసుకునేందుకు వీలు కలుగుతుంది. అయితే కొంతకాలానికి తను తప్పు తెలుసుకుని చైనాను ఎంతలో ఉంచాలో అంత దూరంలోనే ఉంచే ప్రయత్నం చేసింది. దాంతో ఇప్పుడు ఆ నౌక మాల్దీవ్స్ దేశానికి చేరింది. అందుకు ముయజో ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇవన్నీ చైనా తెరచాటుగా చేస్తున్న కుట్రపూరిత ఆలోచనలే అవటం నిర్వివాద అంశం అంటున్నారు విశ్లేషకులు. అయితే మన దేశం చుట్టూ ఉండే చిన్న చిన్న దేశాల్లో బాగా వేసి కుట్రలు చేస్తుంది డ్రాగన్ కంట్రీ చైనా. ఇప్పటికే నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక సహా పలు దేశాలకు బిలియన్ల కొద్ది డాలర్ల ప్రాజెక్టులు నిర్మిస్తూ సదరు దేశాలను అప్పుల ఊపిలో ఉంచేస్తోంది. అవి తమకు తెర వెనుక జరుగుతున్న నష్టాలను గ్రహించేలోగానే పావులు కదుపుతూ సదరు దేశాల్లోని కీలక ప్రాంతాల్లో బాగా వేసే ప్రయత్నం చేస్తుంది. మొన్నటికి మొన్న మన దేశానికి అందిన నిఘా సమాచారం మేరకు ఇప్పుడు కాకపోయినా సమీప భవిష్యత్తులో చైనాతో యుద్ధం తప్పదంటున్నారు. ఏ విషయంపై గత జనవరి 26 రోజున మోదీతో భారత ఆర్మీ చీఫ్లతో రహస్య సమావేశం జరిగింది. అందులో తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవటం కూడా జరిగిందని సమాచారం. అయితే ఈ సమయంలో అటు అమెరికా స్వరం కూడా మారుతోంది. ఇన్నాళ్ళు భారత్ తమకు ఎంతో ప్రభావవంతమైన మిత్రదేశం అంటూ చూపిన సానుభూతి ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదు. మన దేశంతో తీవ్ర వ్యతిరేకత ప్రదర్శించే కెనడా ప్రధాని ట్రూడోకు సమర్థనగా భారత్ ను అనేక విషయాల్లో నిందిస్తోంది. ఖలిస్తాన్ ఉగ్రవాదులకు ఆశ్రయం కలిగిస్తున్న ఈ రెండు దేశాలు ఏకంగా భారత్ తమ దేశంలో ఆశ్రయం పొందిన పౌరులను హత్య చేసే పనులు చేస్తోందన్న అభిప్రాయం వచ్చేలా ప్రకటనలు చేస్తుంది. అందుకే మన దేశం ఇప్పుడు తన సొంత నిర్ణయాలతో ముందుకు పోతోంది. రక్షణ రంగంలో అపారమైన పెట్టుబడులు పెడుతూ దేశ సరిహద్దులను బలోపేతం చేసుకుంటోంది. అయితే పనిలో పనిగా మాల్దీవ్స్ కు గుణపాఠం నేర్పే దిశగా అడుగులు వేస్తోంది.